అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం హుకుంపేట మండలంలో వైకపా ప్రభుత్వం చేపట్టి నేటితో మూడేళ్లు పూర్తి కావడం సందర్భంగా నేడు హుకుంపేట ప్రధాన కోడలి వద్ద గల వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి విజయోత్సవ వేడుకలను వైభవంగా మండల ఎంపీపీ కూడా రాజబాబు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చర్యలు చేపట్టి కేవలం మూడే సంవత్సరాలు అయినప్పటికీ అభివృద్ధి విషయంలో రాబోయే కాలంలో కూడా రాష్ట్ర ప్రజలు ఇబ్బందులకు గురి అవ్వకూడదనే ఆలోచనతో భావి తరాలకు సరిపోయే అభివృద్ధి మన జగనన్న చేశారని కొన్ని పార్టీలు నేడు తమ ఉనికి కోసం తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. ఎన్ని చెప్పినా ప్రజలు వినే పరిస్థితి లేదని ముందు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో కనీసం మీ పార్టీ జెండా అయినా ఉంటుందా లేదా అనే దానిపై దృష్టి సారించండి ఎద్దేవా చేశారు. అనంతరం రాష్ట్ర యువజన విభాగ కార్యదర్శి మాట్లాడుతూ గతంలో ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా పథకాలు నేడు రాష్ట్రంలో జగనన్న కల్పించారని అది రాష్ట్రం విడిపోయి మన రాష్ట్రం ఆర్థికంగా లో బడ్జెట్లో ఉన్నప్పటికీ ప్రజలు ఇబ్బందులు పడకూడదనే తపన తాపత్రయంతో పరిపాలన నేడు జరుగుతుందని ఈ మధ్య కాలంలో పసుపు పార్టీ రోడ్డెక్కి రాష్ట్రంలో అభివృద్ధి చెందిందా లేదా అనేది నేరుగా ప్రజలను అడిగి తెలుసుకోమని చెప్పారు. ఈ వేడుకల్లో ఎంపీపీ కూడా రాజబాబు, జిల్లా వ్యవసాయ శాఖ మండలి సభ్యులు విశ్వేశ్వరరావు, మండల పరిధిలో వైసీపీ సర్పంచ్లు, ఎంపీటీసీలు, రాష్ట్ర సీనియర్ నాయకులు నైని సత్యబాబు, గండేరు సత్యం, రవిప్రసాద్, అనిల్ మరియు స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అయిన శుభ సందర్భంలో ఈరోజు ఘనంగా ఈ ఉక్కంపేట మండల హెడ్ క్వార్టర్లో పార్టీ కార్యకర్తలు, సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే మిగతా సోదరి సోదరి మనులు అందరు కూడా విచ్చేసి ఈరోజు ఈ 3 సంవత్సరాలు పరిపాలన చాలా చక్కగా జరిగిందని చెప్పేసి చెప్పుకోవడానికి ఇదే నిదర్శనం. ప్రతి ఒక్క మహిళ ఇక్కడ విచ్చేసి ఈరోజు ఈ కార్యక్రమం చాలా బ్రహ్మాండంగా దివ్యంగా చేసినందుకు మీ అందరూ కూడా మరొకమారు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మన ఈ వైఎస్ఆర్ మన ప్రభుత్వం వచ్చి అనేక సంక్షేమ పథకాలు ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. అలాగే మహిళలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారని చెప్పుకోవడానికి ఈ యొక్క కార్యక్రమం నిదర్శనం అని చెప్పేసి మనవి చేసుకుంటున్నాం. ఈరోజు 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు ఉక్కంపేట మండల హెడ్ క్వార్టర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ఎంపీటీసీలు, ఎంపీపీ గారు, సర్పంచులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి విగ్రహం దగ్గర పూలమాలలు వేసి కేక్ కట్ చేసి ఈరోజు ఘనంగా చేయడం జరిగింది. ఈ ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశం చరిత్రలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఏ రాష్ట్రంలో కూడా జరగటం లేదు. మనం చూస్తూ ఉన్న ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చూసి వేరే రాష్ట్రాలు, వేరే దేశాల్లో కూడా ముఖ్యమంత్రి గారికి ఆదర్శం తీసుకుని ఈరోజు పరిపాలన చేస్తామంటే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మా ప్రియతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ప్రజలందరం కూడా మహిళలు కానీ లేకపోతే సంక్షేమ కార్యక్రమాలు ఇంటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాం. వాలంటరీ వ్యవస్థ తీసుకొచ్చిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇలాంటి గొప్ప మహోన్నతమైన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పకుండా మేము జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల పనిచేయడానికి మా అదృష్టంగా మా గౌరవంగా ఉంటుంది. మాకు జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యమంత్రిగా మేము వారి వెనకాల మేము పనిచేయటం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా ఏదైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ప్రజలందరికీ అందించి రాబోతున్నటువంటి ఎలక్షన్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో మెదడు గెలిపించి టీడీపీ ప్రభుత్వానికి భూస్థాపితం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సైనికులుగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తూ నమస్కారం చేస్తున్నాను.